ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 2వ శుక్రవారము. నా యజమానునకు కీడు తలపెట్టను, రాజునకు ద్రోహము చేయను. అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో సౌలు ఇజ్రాయేలీయుల నుండి 3000 మంది యోధులను ఎన్నుకొని దావీదును అతని బలగమును పట్టుకొనుటకై అడవి మేకల కొండకు తూర్పు వైపుగా పయనమైపోయెను. అచట త్రోవ చెంత గొర్రెల దొడ్లు కలవు. వాని దాపున కొండగుహ ఉన్నది. సౌలు కాలకృత్యముకై గుహయందు ప్రవేశించెను. అప్పుడు దావీదు కూడా అనుచరులతో ఆ గుహ అంతరముననే దాగియుండెను. సౌలు కంటపడగానే దావీదు బలగమువారు, నేడు శత్రువును నీ చేతికి అప్పగించెదను, అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చుననినా, ప్రభువు వచనము నెరవేరినది గదా అనిరి. అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలునకు తెలియకుండగానే అతని ఉత్తరేపు చెంగును కత్తరించుకొని వచ్చెను. కాని తరువాత దావీదు అట్టి పని చేసినందుకు మిక్కిలి చింతించెను. అతడు అనుచరులతో, నా యజమానికి కీడు తలపెట్టను, రాజుకు ద్రోహము చేయను, అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు, యావే నన్ను ఈ పాపము నుండి కాపాడునుగాక అనెను. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. అంతటా సౌలు గుహ వెడలి ప్రయాణము సాగించుచుండెను. దావీదు కూడా గుహ వీడి వెలుపలకు వచ్చి ప్రభు అని సౌలును కేక వేసెను. సౌలు వెనుకకు తిరిగి చూచెను. దావీదు నేల మీదికి వంగి దండము పెట్టెను. అతడు సౌలుతో, దావీదు నీకు కీడు తలపెట్టెనని కొండములు పలుకువారిని నీవు విశ్వసింపనేలా, నేడు ప్రభువు నిన్ను కొండ బిలమున నా చేతిలోని వానినిగా చేసెను కదా, అయినను నేను రాజు మీద చేయి చేసుకోరాదు, అతడు ప్రభు అభిషక్తుడు అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదిలివేసి తిని ఇది నీకు తేట తెల్లమై ఉండును. పైగా ప్రభు ఇటు చూడుము, నా చేతనున్న నీ ఉత్తరేపు చెంగును కనుగొనుము, నీ వత్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపక విడిచితిననినా, నేను నీకు కీడు తలపెట్టలేదని నీపై కుట్ర పన్నలేదని రుజువగుటలేదా, నేను నీకు ద్రోహము చెయ్యలేదు, అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములు తీయగోరుచున్నావు. మనకు ఇరువరకు ప్రభువే తీర్పరిగా ఉండునుగాక, నా కొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనినా నేను మాత్రము నీ మీద చేయి చేసుకొనను. ఏదో సామెత చెప్పినట్లు దుష్టుల నుండి దౌష్ట్యము పుట్టుచున్నది, అయిననేమి నేను మాత్రము నీ మీదికి రాను. ఇజ్రాయేలు రాజు ఎవరి వెంటబడెనో, ఎవరిని తరుముకొని వచ్చెనో గ్రహించితివా? ఒక చచ్చిన కుక్కననుకొనుము, ఒక ఈగననుకొనుము, మనకిరువురకు ప్రభువే తీర్పు తీర్చును. అతడే నా వ్యాజ్యము చేపట్టి తీర్పు చేసి నీ భార్య నుండి నన్ను కాపాడునుగాక అని పలికెను. దావీదు ఇట్లు పలుకగా సౌలు హృదయము కరిగెను. అతడు, ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్ద పెట్టున ఏడ్వసాగెను. సౌలు దావీదుతో, నాకంటే నీవు నీతిమంతుడవు, నేను నీకు
కీడు తలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి. నేడు నా పట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి. యావే నన్ను నీ చేతికప్పగించెను, అయినా నీవు నన్ను చంపవైతివి. చేజిక్కిన శత్రువునెవడైనా పోనిచ్చునా? నాయనా, నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలు చేయునుగాక. నీవు రాజువగుదవని నాకు నిక్కముగా తెలియును. నీ వలన ఇజ్రాయేలు రాజ్యము స్థిరపడును. కనుక నేను దాటిపోయిన తరువాత మా వంశీయులను రూపుమాపనని, మా పూర్వుల కుటుంబమున నా పేరు మాపనని యావే పేరిట బాస చేయుము అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు నా మీద దయచూపుము, నా మీద దయచూపుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3:13 నుండి 19 వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. తనతో నుండుటకును, సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. దయ్యములను వెడలగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురనవడు సిమోను, జబదాయి కుమారులగు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బొయనర్గీసు అను పేరు పెట్టెను. దానికి ఉరిమెడివారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దాయి, కననీయుడగు సిమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.